అలాగే నిద్రపో 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 స్లీప్ అట్లా వండు. ఏం ఏం కాదు వండు. ఎల్లారమ్మా పైకి రా. స్లీప్ ఇక్కడ కూర్చో. ఓకే నేను ఇప్పుడు ఎవరి తల మీద చేసే చేసే వాళ్ళకైనా వాటి తీసి మిగిలిన వాళ్ళతో హాయిగా నిద్రపోతారు. నువ్వు నేను వాటి నువ్వు హాయిగా కలు రిలాక్స్ అయిపోతావు. వన్ టూ త్రీ రిలాక్స్ ఓపెన్ రిలాక్స్ వెళ్ళి కూర్చు. నా నువ్వు యాక్ట్ స్లీప్ గో గో అండ్ సెట్ దే స్లీప్ డీప్ స్లీప్ అలాగే ఎడుతుంది. ఏం కాదు రెండు స్లీప్ డీప్ స్లీప్. నేను 10 నెంబర్స్ కౌంటింగ్ మీద ఒక విచిత్రమైన స్థితిలోకి వెళ్ళిపోతాను. నేను 10 నెంబర్స్ కౌంటింగ్ మీద ఒక విచిత్రమైన స్థితిలోకి వెళ్ళిపోతాను. ఆ విచిత్రమైన స్థితిలో మీ పేరు కూడా మర్చిపోతారు. పేరు మర్చిపోతే అయోమయ స్థితిలో మీ నోరు ఆవలించినట్టుగా తెరిచిపోతుంది. వన్ మీ పేరుని కొన్ని 100,000 లక్షల పేర్లో కలిపేశారు. టూ అందులో మీ పేరు కూడా మీరు గుర్తుపట్టలేకపోతున్నారు. త్రీ పేరు మర్చిపోయిన అయోమయ స్థితిలో ఆవలించినట్టుగా మీ నోరు కూడా తెరుచుకుపోతుంది. త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ 9 10 మీ పేరు ఏమిటో కూడా తెలియని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయారు. అది ఉందో లేదో కూడా తెలియట్లేదు. పేరు మర్చిపోయిన అయోమయ స్థితిలో మీ నోరు తెరుచుకుపోతుంది. ఆవరించినట్టుగా తెరుచుకుపోతుంది. ఎవరైనా సరే మీ పేరు చెప్పలేదు, మీ గుర్తుండదు, మర్చిపోతారు. మీ పేరు ఏంటో మీకు తెలియట్లేదు, మర్చిపోయారు, గుర్తులేదు, అడిగినా సరే చెప్పలేరు. నేను ఇప్పుడు ఎవరు చేయితే పట్టుకుంటారు వాళ్ళు నేను అడిగిన సమాధానం చెప్తాను. నీ పేరేమిటి? స్లీప్ డీప్ స్లీప్. నీ పేరు మర్చిపోయి అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతావు. క్షణక్షణానికి నీ పేరేమిటో కూడా తెలియని స్థితిలోకి వెళ్ళిపోతావు. అలాగే నీ పేరేమిటో కూడా తెలియని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. అడిగినా సరే చెప్పలేవు, ఎందుకంటే కొద్దిసేపు నీ పేరేంటి గుర్తుకు రాదు, ఉందో లేదు కూడా తెలియట్లేదు. నీ పేరేమిటి? తెలుసా తెలీదా? గట్టిగా తెలీదు. మాడెస్ట్ సిస్టమేటిక్ సైస్టీస్ అద్దంలోనూ మార్పు వస్తుంది. పర్సెంట్ పర్సెంట్ డెన్సిటీలో తేడా ఉంటుంది. చూడండి చిన్న సరదాగా చదువు ఎలానమ్మా. నీ చేతికాడ పవర్స్ ఉన్నాయా? ఏ పురాణాలను వేదాలను బస్మా సుడి నేను ఒక హ్యాండ్ ఉండి పెట్టాను. ఎవరి తల మీద పెట్టి భస్మ అయిపోయారట. నీ చేతికాడ అటువంటి ఉందని కాదు, అబ్బాయికి ఏమైనా అయిందో నాకు చాలా ఇబ్బంది. నిజం చెప్పు, ఏమి లేవా? ఉన్నాయా? ఏమి లేవు కదా. ఆర్ ష్యూర్? ఎవరైనా నీ తల మీద చేపెట్టగానే నీ పేరు నీ గుర్తుకొస్తుంది. తల మీద చేతిసిన పేరు మర్చిపోతాం. ఎవరైనా నీ తల మీద చేపెట్టగానే నీ పేరు నీ గుర్తుకొస్తుంది చెప్పగలుగుతాం. తల మీద చేతిసిన పేరు మర్చిపోతాం. నీ పేరేమిటి? గణేష్. నీ పేరేమిటి? తెలీదు. పేరేమిటి? తెలీదు. ఎవరైనా తల మీద చేపెట్టి నీ పేరు గుర్తుకొస్తుంది. పేరేమిటి? వెంకటేష్. పేరేమిటి? తెలీదు. పేరేమిటి? వెంకటేష్. పేరేమిటి? తెలీదు. ఇక్కడ నుంచి ఈ అబ్బాయికి పేరు గుర్తు రావాలంటే ఈ అమ్మాయి పక్కన ఉండాలన్నమాట. ఏంటమ్మా అబద్ధం చెప్పావు? నాకు చేతికి పవర్స్ ఏమి లేవన్నా? మరి అబ్బాయి పేరు చెప్తున్నాడు తల పేరు చేపెట్టగానే పవర్ నీ చేతిలో ఉందా నా మాటలో ఉందా? పవర్ అమ్మాయి చేతిలో ఉందా నా మాటలో ఉందా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సజెషన్. మీరు అనుకోవచ్చు, ఏంటి సార్ మన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గారు పార్వతి గారు గతంలో మా స్కూల్స్